మొన్న ఉత్తరాంధ్రలో చంద్రబాబు నాయుడు పర్యటన చూసి అందరూ నవ్వుకుంటున్నారు రిటైర్మెంట్ కి వచ్చేసిన చంద్రబాబు అధికారం లేదు ఇక రాదు అన్న అక్కసుతో ఏ విధంగా జగన్ గారిని పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారో ప్రతి ఒక్కరూ చూసి నవ్వుకుంటున్నారు 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు టీ కోట దగ్గరికి వెళ్లి చర్చ పెట్టడం మీరందరూ చూశారు కానీ అక్కడ ఉన్న యువకులు గాని ప్రజలు గాని జై జగన్ అంటూ మేము జగన్ వెంటనే ఉంటాము అని చెప్పి మొహమాటం లేకుండా మొహం మీద చెప్పేసినా సిగ్గు లేకుండా చంద్రబాబు నాయుడు ఏ మొహం పెట్టుకొని ఇంకా తిరుగుతున్నాడో ఆయనకే తెలియాలి ఈ రోజు చంద్రబాబు నాయుడు గాని ఆయన పచ్చ మీడియా గాని ఊరూరా తిరిగి ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు వాళ్ళంతా జగనన్నకి అండగా ఉంటాము అని వాళ్ళకి రుచి కూడా చూపించడం మనం అందరం కూడా చూస్తూనే ఉన్నాం ఈ రోజు బాదుడే బాదుడు అంటూ చంద్రబాబు నాయుడు జిల్లా జిల్లా తిరుగుతున్నాడు మొన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ లో ఏ మాత్రం బాదారో తెలియదు కానీ రాబోయే 2024 ఎలక్షన్స్ లో మాత్రం భయంకరంగా చంద్రబాబు నాయుడిని బాదటానికి ప్రజలంతా రెడీగా ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈ రోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాడు 40 ఏళ్ల ఇండస్ట్రీ నేను ఢిల్లీలో చక్రం తిప్పానని చెప్పుకునేవాడు చివరికి తోక పార్టీలకి లెఫ్ట్ పార్టీలకి కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడే పరిస్థితికి వచ్చారు నాతో కలిసి రండి మనం ఎన్నికలకు వెళ్దామని నిజంగా ఒంటరిగా పోటీ చేయలేక ఒంటరిగా పోరాటం చేయకుండా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 13 ఏళ్ళ ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఏకైక చేతగాని దద్దమ్మ ఎవరైనా ఈ దేశంలో ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారు ఒక్కరే అని ప్రజలంతా ముక్త కంఠంతో అంటారు ఈరోజు మీరు చూస్తే చంద్రబాబు నాయుడు ఈరోజు అధికారం కోసం ఇవన్నీ చేస్తున్నాడని చిన్న పిల్లాడిని అడిగినా అర్థమవుతుంది నీకు అధికారం ఇస్తే ఏం చేస్తావయ్యా అని నేను అడుగుతున్నాను రాష్ట్రం విడిపోయినప్పుడు నీకు అనుభవం ఉందని 5 ఏళ్ళు అవకాశం ఇస్తే ఈ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచేసావు ఈ రాష్ట్రాన్ని నువ్వు నీ కొడుకు నీ బినామీలు రాబందుల్లాగా ఎలా దోచుకున్నారో ఈ రాష్ట్ర ప్రజలు ఇంకా మర్చిపోలేదు నీళ్ళు తాగే నీళ్ళ బాటిల్ల నుంచి నీళ్ళ ప్రాజెక్ట్స్ వరకు అలాగే అన్న క్యాంటీన్ నుంచి అమరావతి వరకు డ్రై ఫ్రూట్స్ నుంచి డ్రైనేజీల నిర్మాణం వరకు పుష్కరాల్లో పులిహోర ప్యాకెట్ల పంపిణీ నుంచి పోలవరం ప్రాజెక్ట్ వరకు చిన్న పిల్లలకు పెట్టే కోడిగుడ్ల నుంచి పేదవాళ్ళకి కట్టించే ఇళ్ళ వరకు మీరు దోచుకున్న దోపిడీ ఈ రాష్ట్ర ప్రజలు చూశారు కాబట్టి ఈ రోజు మిమ్మల్ని బాది తరిమి కొట్టారన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలి క్విట్ జగన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ నువ్వు చేసిన మోసానికి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన నిన్ను క్విట్ చేస్తేనే ఈ ఆంధ్రప్రదేశ్ బాగుంటుందని జనాలు నమ్మారు కాబట్టే 2019లో క్విట్ చంద్రబాబు సేవ్ ఆంధ్రప్రదేశ్ అని ప్రజలు మూకుమ్మడిగా మిమ్మల్ని హైదరాబాద్కి తరిమి కొట్టింది నిజం కాదా అని నేను అడుగుతున్నాను ఇలాగే పిచ్చి వాగుడు వాగుతూ ప్రతి జిల్లాలో నీకు ఎల్లో మీడియా ఉందని నానా యాగి చేస్తే 2024లో నిన్ను మాత్రమే కాదు నీ పార్టీని కూడా ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉద్యమం చేయాలి అందరూ కలిసి రండి అంటున్నారు నువ్వు చేసే పోరాటం ఏంటో ఇక్కడ ఉన్న అందరికీ అర్థమవుతుంది నీది పోరాటం కాదు అధికారం కోసం ఆరాటమని అందరూ అర్థం చేసుకున్నారు ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేయడానికి ఏమి ఇష్యూస్ ఉన్నాయండి నీలాగా మానిఫెస్టోలో ఉన్నవి చేయకుండా చేతులు ఎత్తేశాడా
తానిచ్చిన మేనిఫెస్టోలో ప్రతి వాగ్దానాన్ని దాదాపుగా 95% పూర్తి చేసిన ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే అది జగన్ మోహన్ రెడ్డి గారు మాత్రమే అలాగే నువ్వు డ్వాక్రా అక్కచెల్లెమ్లకి మోసం చేస్తే జగనన్న వైఎస్ఆర్ ఆసరాగా వాళ్ళందరి జీవితాల్లో ఆసరాని ఇచ్చాడు ఈ రోజు దేశంలో ఎవరు ఆలోచించని విధంగా 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉన్న వాళ్ళకి వైఎస్ఆర్ చేయుత ద్వారా చేయుతనిచ్చి వారి జీవితాల్ని ముందుకు నడిపించారు నాడు నేడుతో స్కూళ్ళని రెన్యువేట్ చేసి కార్పొరేట్ స్కూల్లో పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలని 6 లక్షల మంది వెనక్కి వచ్చారు అంటే ఇది జగనన్న విజయం కాదని అడుగుతున్నాను ఈ రోజు నా రాష్ట్రంలో ఉన్న పేద ప్రజలు అప్పుల పాలు కాకూడదని ఆరోగ్యశ్రీలో ఈ రోజు 2600 జబ్బుల్ని జాయిన్ చేయడమే కాకుండా ఈ రోజు మన రాష్ట్రమే కాకుండా మన చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు తెలంగాణ గాని తమిళనాడు గాని కర్ణాటకలో గాని మన ఏపీ ప్రజలు చికిత్స చేసుకునే విధంగా ఏ విధంగా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ లో కూడా అవకాశాన్ని కల్పించి పేదవాడి ఆరోగ్యం కోసం ఆయన పడుతున్న పాటలు మనం చూస్తున్నాం రాష్ట్రం అప్పుల్లో ఉంది కరోనా వచ్చింది వరదలు వచ్చినా కూడా అవేవి కూడా ప్రజలకి అవసరం లేదు ప్రజల కష్టాలను మనం తీర్చాలి ఇది ప్రభుత్వం బాధ్యత అని చిత్తశుద్ధిగా నమ్మిన మనసున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అలాంటి ఆయన మీద యుద్ధం చేయడం ఏంటండి సరే చేద్దాం అనుకున్నావా పోరాటమైనా సింగిల్ గా సింహం లాగా జగన్ గారు వస్తారు నీకు నీ కొడుక్కి దమ్ముందా సింగిల్ గా రావడానికి ఆలోచించుకోండి ఈ రోజు అధికారమే పరమావధిగా ఈ రాష్ట్రంలో అల్లకల్లోలు సృష్టిస్తూ చైతన్య నారాయణ స్కూల్స్ లో 10th క్లాస్ పేపర్లు లీక్ చేసి ప్రభుత్వానికి చెడ్డ పేరు తేవాలన్నా లేదా ఆడవాళ్ళని రేప్ చేసి వాళ్ళని చంపేసిన మీ తెలుగుదేశం పార్టీ తెలుగు తమ్ముళ్ళ విషయాలు మీరంతా కూడా ఛానల్స్ లో చూశారు ఇలాంటివి చేసి లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్ చేసే విధంగా ఈ రోజు హోమ్ మినిస్టర్ బండి మీద దాడి చేయటమో లేదా మహిళా కమిషన్ ఆఫీస్లో దూరటమో లేదా బొత్స గారి ఆఫీస్లో దూరి రౌడీయిజం గూండాయిజం చేయాలనుకుంటే మాత్రం ఎవరిని కూడా వదిలిపెట్టే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను నువ్వు ఎన్ని డ్రామాలు ఆడినా నువ్వు ఎన్ని పొరుల దండాలు పెట్టినా నువ్వు ఎంత మీడియాని మేనేజ్ చేసినా రాబోయే 2024లో మాత్రం ప్రజలు నిన్ను నీ కొడుకుని నీ పార్టీని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టడం నిజమన్న విషయాన్ని మీరు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను ఇంకొకసారి ప్రభుత్వానికి చెడ్డ పేరు వచ్చే విధంగా ఇలాంటి దొంగ పనిలో చేతగాని లంగా పనిలో చేస్తే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం అదే అంటున్నానండి వాళ్ళ మామ దగ్గర వెన్నుపోటు పొడిచి పదవి లాక్కున్నంత ఈజీ అనుకున్నాడు అందరినీ కలుపుకొని పోటీ చేస్తే జగన్ గారిని ఓడించడం అనేది జగన్ అనేది జన ప్రబంజనం జనం కోరుకున్న శక్తి అది జనం కోసం పుట్టిన శక్తి జనం కోసం పుట్టిన జెండాను పట్టిన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా ప్రతి కుటుంబానికి ఒక పెద్ద దిక్కులాగా ఈరోజు ఆయన చేస్తున్నాడు కాబట్టే లోకల్ బాడీ ఎలక్షన్లో మీరు చూశారు ఏ విధంగా వన్ సైడ్గా జగనన్నకి ఈ రాష్ట్ర ప్రజలు యువకులు కానీ మహిళలు కానీ రైతులు కానీ ముసలి వాళ్ళు కానీ అందరూ సపోర్ట్ చేశారు మనం చూసాం కాబట్టి ఆయన కన్నా బెటర్గా పనిచేసి మార్కులు సంపాదించాలి లేదా బెటర్గా పనిచేస్తామని నమ్మకాన్ని కలిగించి మార్కులు సంపాదించాలే కానీ ఈరోజు పేపర్లు లీక్ చేయటం తన ఎక్స్ మినిస్టర్ల కాలేజీల్లో స్కూళ్ళల్లో అలాగే తన మనుషులతో అక్రమ సంబంధం పెట్టించి వాళ్ళని చంపేయటం ఇలాంటి చీప్ క్యారెక్టర్లు చీప్ పనులు చేస్తే ప్రజలు సహించరన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు లోకేష్ తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా అండ్ ఈ జిల్లాలో ముఖ్యంగా ఒక మంత్రి ఉన్నాడు ఆయన వయసుకు తగ్గట్టు మాట్లాడితే బాగుంటుంది ఆయన ఎంత నీచంగా మాట్లాడుతున్నాడో చాలా బాధాకరంగా ఉంది అయ్యన్న పాత్రుడు గారికి తల్లి భార్య అక్క చెల్లెలు ఆడపిల్లలు లేరా నేను అడుగుతున్నాను ఈరోజు ఈ రాష్ట్రంలో
పొలిటీషియన్స్ అందరూ కూడా వైట్ పేపర్ లాంటిది, ఎవరి జీవితం ఏంటని అందరికీ తెలుసు. లేనిపోని నిందలు వేసి లేనిపోని ప్రెస్ మీట్లలో మాట్లాడితే జనాలు ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఆడవాళ్ళని అవమానకరంగా మాట్లాడే తెలుగుదేశం పార్టీ నాయకులు ఈరోజు ఎన్టీఆర్ ఆత్మ క్షోభిస్తోంది మీ వల్ల అన్నది తెలుసుకోండి. ఆడవాళ్ళని గౌరవించడానికి పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్ రామారావు గారు. కానీ దాన్ని వెన్నుపోటు పొడిచి తీసుకున్న చంద్రబాబు నాయుడు బుద్ధులే ఆ తెలుగుదేశం పార్టీలో చాలామందికి ఉన్నాయి. కాబట్టి ఈరోజు చేసే పనులన్నీ కూడా చెత్త పనులు, పనికిమాలిన పనులు, పనికిమాలిన మాటలు మాట్లాడుతున్నారు. ఇదే మాటలు మాట్లాడిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారికి నేను సూటిగా చెప్తున్నాను, మీరు అన్న మాటలు రివర్స్లో మీ పార్టీలో ఉన్న ఆడవాళ్ళను, మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళను అంటే మీకు ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించి ఆ తర్వాత మాట్లాడటం నేర్చుకోండి.